చూడారా, ఈ ప్రత్యేకమైన రోజున అనగా ఈ గుడ్ ఫ్రైడే రోజు పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని దయచేయడానికి ఆశపడుతున్నాను. ఈ రోజున ప్రపంచ యావత్తు కూడా మరి గుడ్ ఫ్రైడే జరిపించుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ సిలువ ధ్యానంలో ఉండేటువంటి రోజు అయితే యావత్తు దేశమంతా భూలోకం అంతా కూడా ఈ కరోనా బారిన పడి రకరకాల పరిస్థితులతో లాక్డౌన్లో ఉన్నటువంటి సందర్భంగా మీ అందరూ వినాలని సిలువను జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని దేవుని సన్నిధిలో తయారు చేసి మీకు అందిస్తున్నాం. కడు భక్తి శ్రద్ధలతో ప్రభు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ గుడ్ ఫ్రైడేని మనం ఆచరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన మనిషిగా జీవించి అనేక ప్రాంతాలు ఆయన సంచరించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడ్డాయి. చివరి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పర్యటనకై అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అడుగుపెట్టినటువంటి విషయాలు దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి. ఇలా ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నెన్నో మహత్కార్యాలు, మానవ జీవితానికి ఉపయోగకరమైనటువంటి ఎన్నో విషయాలు ప్రభు చేశారు. దీన్ని అద్భుతాలంటాం, ఆశ్చర్యకార్యాలంటాం. కుంటివారికి కాళ్ళిచ్చారు, నడకలేని వారికి నడకనిచ్చారు, చూపు లేని వారికి కళ్ళిచ్చారు. ఇంకా అక్కడి దాకా ఎందుకండి, చనిపోయిన వారిని సైతం కూడా ప్రభు తన అద్భుతమైన శక్తి చేత లేవనెత్తి సజీవులుగా చేశారు. ఈ విషయాలన్నీ జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి యూదుల్లో కొందరు రోమీయులు ప్రభు మీద కక్షగట్టారు. ఎలాగైనా సరే ఈయన్ని అంతం చేయాలనుకున్నారు. ఆయన మీద ఎన్నో రకాల నేరాలు మోపి న్యాయస్థానంలో అడుగుపెట్టించారు. న్యాయస్థానంలో అడుగుపెట్టినటువంటి ప్రభు 3 దగ్గర విచారణ జరిగింది. 1, మొదటిగా కయప్ప, ఆ తర్వాత చివరిగా ఫస్ట్గా అన్న, తర్వాత కయప్ప, తర్వాత ఫిలాతు. ఈ 3 దగ్గర లేక 3 కోర్టుల్లో ఆయన విచారణ జరిగింది. 3వాడైన ఫిలాత్ దగ్గరకు వచ్చినప్పుడు ఫిలాతు మాట్లాడతారు, ఇతను ఎందు ఏ దోషమో నాకు కనపట్టలేదు, ఎందుకు ఇతను శిక్షించాలని కోరుతున్నారని అడిగినప్పుడు వారందరూ ఏకకంఠంతో రకరకాలుగా మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి అపొస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం 33వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, అంటే న్యాయము దొరకలేదు. ఫిలాతు తప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రజల వైపే ఆయన మగ్గు చూపాడు. వారిని సంతోషపరచటకు ఆయనను సిలువకు అప్పగించడం. ఈ సిలువ మరణానికి వెళ్ళే ముందు, ఆఖరికి సిలువ ఎక్కిన తర్వాత కూడా ప్రభు పలికిన మాటలు కొన్ని ఉన్నాయి. దానిలో 7 మాటలు, ప్రభు పలికిన 7 మాటలు విశ్లేషణ, మన ధ్యానాంశము విశ్లేషణ. ఆమేన్. ఈ రీతిగా ప్రభువుని శిక్షించడానికి రకరకాలుగా పన్నాగం పన్నప్పుడు ప్రభు పలికినటువంటి 7 మాటలు ఈ పవిత్రమైన రోజు చాలా ప్రశస్తమైనటువంటి మాటల్లో. ప్రియులారా, ఈ సందర్భంగా
ప్రభువు పలికినటువంటి ఏడు మాటలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రశస్తమైనవి. ఏడు మాటల్లో దానికి ముందు ఒక మాట మనం చదివితే, అది మార్కు వార్త 15:25లో ఉంది, మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు మొదటి మాట చదువుదాం. లూకాస్ వార్త 23:34 రాయబడింది. తండ్రి వీరిని క్షమించు. ఆమేన్. మొదటి మాట మన ధ్యానాంశము విశ్లేషణ. విశ్లేషణ, ప్రభు ఆయన బాధించబడుతున్నప్పుడు, ఆయన బంధించబడినప్పుడు, సాధారణంగా ఎవరైనా బాధపడుతున్నప్పుడు, దెబ్బలు తింటున్నప్పుడు, బాధ అనిపిస్తున్నప్పుడు కోపతాపాలు రావటం అనేది సహజం. దాన్ని ఏం చేద్దాం అనేటువంటి ఉక్రోషం పెరగటం సహజం. కానీ ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరిని క్షమించుము. అందరూ చెప్దాం, తండ్రి వీరిని క్షమించుము. మొట్టమొదటి గుణము అనగా క్షమాగుణము. బాధించుతున్నప్పటికీ, వేధించుచున్నప్పటికీ, అనేక రకాలుగా ప్రభువుని శిక్షిస్తున్నప్పటికీ ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, శిలువ మీద పలికిన మొదటి మాట, క్షమించుము. ప్రభు క్షమాగుణం కలిగినటువంటి వాడు. క్షమించటానికే వచ్చాడు, కానీ శిక్షించుటకు రాలేదు. మనిషి కుమారుడు పాపులను క్షమించుటకే వచ్చాడు, కానీ శిక్షించుటకు రాలేదు. ఆ ప్రభు శిక్షించటం మొదలు పెడితే ఆ రోజుల్లోనే సమాజంలో అనేకులు ఉండేవాడు కాదు. మొట్టమొదటి మాట, ఆయన క్షమాగుణము కలిగినటువంటి వాడు. ఆమేన్. దేవుని వాక్యంలో ఎంతో మందిని క్షమించిన సందర్భాలు రాయబడ్డాయి. శాస్త్రంలో పరిసయ్యులు శిక్షించడానికి ఒక స్త్రీని తీసుకొచ్చారు, యోహాను సువార్త 8:10. కానీ ప్రభు, నేనును నీకు శిక్ష విధించను అన్నారు. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని ప్రభు చెప్పారు. ఈ సందర్భంగా ప్రియులారా, క్షమించే గుణం మొట్టమొదటి మాట, తండ్రి వీరిని క్షమించు. ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా మనం క్షమాగుణాన్ని అలవర్చుకుందాం. పాట పాడదాం. 311 పాటలో 2వ సరణం. చెడుగు యూదులు చెరను బాటి కొరడదీపము కసిగకోటి, విధులలోన రక్తము కారణ్, విధులలోన చిరయ్యో రక్తము కారణ్, ఇదేనా న్యాయమిదియేనా, ఇదేనా న్యాయమిదియేనా, కరుణమయుడు యేసు ప్రభుని శిలువమేయా. ఆమేన్. వీధులలో ఈడ్చుకుంటా తీసుకెళ్లారు. ఎందుకనండి అంటే, శిక్షించాలనే ఉద్దేశంతో. మొదటి మాట, క్షమించుట. యూదులలోనా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళా, మారు పలకలేదు, దూషించలేదు తిరిగి. ఇక రెండోది చదువుదాం. మన 23:43 లూకాసు వార్తలో, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఆమేన్. మొదటి మాట విశ్లేషణలో ప్రభు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట గమనించండి, క్షమాగుణము. ప్రభు క్షమించే గుణం కలిగిన వాడు. ఆయన క్షమించటానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఇక రెండో చూస్తే, ఈ లూకాస్ వార్తలో మనం చదివాం, వేలాడి దీవుడు నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషిస్తున్నాడు. ఇక రెండో వాడైతే వాణ్ణి గద్దించి, నీవును ఇదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, ఇది మనకు న్యాయమో, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు అని చెప్పాడు. ఆ తర్వాత 42:43 వ్రాయబడింది, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయి అన్నాడు. పశ్చాత్తాపం పొందాడు, పరివర్తన చెందాడు. అందుకే ప్రభువుని అడిగాడు. అడిగిన వెంటనే, నీతో నాకేంటి, నా పని అయిపోయిందని ప్రభు అనలేదు, నాతో కూడా పరదేశంలో ఉంటావు. 2, హామీ. మనుషులుగా మనం ఎన్నో హామీలు ఇస్తాం. రేపు వస్తాను, రేపు చేస్తాను, రేపు ఇస్తానంటాం. కానీ మనుషుల మాటలు కొన్నిసార్లు నీటి మూటలుగా మిగిలిపోతాయి. యేసు రక్షకుడైతే రెండవదిగా ఆయన హామీ ఇచ్చేవాడు. ఆమేన్.
యెషయా గ్రంథంలో రాయబడింది 43:2 జనములో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, అగ్ని లోనించి వెళ్ళేటప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రభు చెప్పిన మాట అనగా ఇది హామీ, పరిపూర్ణమైన హామీ ఇచ్చేవాడు. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట మనం చదివితే యోహాను సువార్త 19:26-27 వచనాల్లో ఇలాగ రాయబడింది. అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిలువ మరణానికి నడిచి వెళుతున్నటువంటి ప్రభు ప్రియులారా, తల్లి అయినటువంటి మరి ఎదురొచ్చారు, అక్కడికి వచ్చారు. చూసి ఇదిగో నమ్మా నీ కుమారుడిని అక్కడ ఉన్నటువంటి వేరొక శిష్యుని అప్పగించి నీ కుమారుడు ఇదిగో అనగా బాధలో ఉన్నటువంటి తల్లిని ఆదరిస్తున్నాడు. మూడవ మాట ఆదరణ, స్తోత్రం. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు, ఆయన ఆదరణకి కర్త. ఈనాడు సమాజానికి ప్రపంచానికి నెమ్మది కావాలి, అదే ఆదరణ. పరిస్థితులు విషమించే సమయంలో హామీ ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అందరు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నీ లాంఛనములతో నీ పునాదులు కడతాను. ఆదరణ ఇచ్చేవాడు, ఆదరించేవాడు, అమ్మా ఏడవకని ఆదరించేవాడు, భయపడకుమని ఆదరించేవాడు, నీకు మంచి రోజులు ఇస్తానని చెప్పేవాడు, హామీ ఇచ్చేవాడు మాత్రమే కాదండి, నీకు ఆదరణిస్తాడు. మొట్టమొదటి మాట గమనించండి, క్షమాగుణము కలిగిన వాడు. రెండో మాట ఆయన హామీ ఇచ్చేవాడు. మూడో మాట ఆయన ఆదరణ ఇచ్చేటువంటి వాడు. స్తోత్రం. ఆదరణ, ప్రభు ఆదరణ ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా ఉంటుందో దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఎందరో ఆయన దగ్గరకు వచ్చినా ప్రభు తోసివేయలేదు, ప్రతి ఒక్కరిని ఆదరించాడు. ఆహారం పెట్టి ఆదరించాడు, ఆరోగ్యం ఇచ్చి ఆదరించాడు, ఆయుష్ని పెంచి ఆదరించాడు. ఈ సమయంలో నాకెవరు లేరు, నీ బాధపడుతున్నావా? ఈ గుడ్ ఫ్రైడే అటువంటి పవిత్రమైన రోజున నిన్ను ఆదరించేవారు ఒక్కడున్నారు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆదరించువాడు. హల్లెలూయా. ఆదరించేటువంటి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. గొల్లున్న ఏ చిన్న తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాట దిగో, గొల్లున ఏ చిన్న తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాట దిగో, యూదుల రాజాది గిరామనుచో, యూదుల రాజాది గిరామనుచో, హేళన చేసిన మూకదిగో, హేళన చేసిన మూకదిగో, అదిగదిగోదిగో, కల్వరి మేట్లకు దారదిగో, ప్రభువును వేసిన సిలువదిగో. గుల్లున ఏడ్చిన తల్లికి ప్రభు చెప్పిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ ఒంటరి దానివి కాదు అని ఆదరించే సందర్భం. ఈ ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే రోజున ప్రభు పలికినటువంటి మూడవ మాట ఆదరణ కలిగిస్తుంది. నాకేది లేదని, నాకెవరూ లేరని, నా పరిస్థితి అయిపోయింది, నా సమస్యలు పెరిగిపోయినని బాధపడుతున్నావా? నిన్ను ఆదరించడానికి నజరేయుడైన యేసయ్య లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఇక నాలుగవ మాట మత్తయి సువార్త 27:46 వచనంలో రాయబడింది. ఏలి ఏలి లామా సబక్త, ఏలి ఏలి లామా సబక్త, అనగా బాధ, బాధ. ప్రభు సులువ వేశారు, ప్రభువుని సులువ మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి నాలుగో మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్త. అర్థం కానటువంటి వారు రకరకాలుగా మాట్లాడుకున్న ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే బాధ. ఇంత బాధపడుతున్నాడు,
ఇంత శ్రమను అనుభవించారో, మొయ్యలేని సిలువుతో నడవలేని దారిలో ఎక్కలేని మెట్లు ఎక్కించి ప్రభువుని ఎంత బాధ పెట్టినా మారు పలకలేదు, ఎదురు తిరగలేదు. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ బాధ భరించారు అంటే మీకోసం నా కోసమే. స్తోత్రం. ఎవరి కోసమో, ఎవరి కోసమో సిలువలు సాగింది యాత్ర, కరుణామయమి గల పాత్ర. సిలువలు సాగింది యాత్ర, కరుణామయమి గల పాత్ర. ఆమేన్. ఎవరి కోసం? నా కోసమే, నీ కోసమే. ప్రభు బాధపడింది ఎందుకు అంటే నీ బాధను తొలగించటానికి. నిశ్చయముగా ఆయన మన వ్యసనమును భరించను, మనం పొందవలసిన శిక్షణ ఆయన మీద మోపబడినని యెషయా గ్రంథం 53:6 వచనంలో రాయబడింది. మన కొరకు బాధను అనుభవించిన వాడు, సర్వమానవుల కొరకు బాధను అనుభవించి గొంతు ఎండిపోతున్న సమయంలో ప్రభు పలికిన మాట, ఏలీలామాసభక్త, నీ కొరకు బాధపడిన వాళ్ళు ఒకరు ఉన్నారు. కన్న తల్లిదండ్రులు బిడ్డల కోసం బాధపడే సందర్భాలు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు బట్టి భార్య భర్తలు బాధపడే సందర్భాలు ఉంటాయి. కానీ యేసయ్య పడిన బాధ సర్వ భూలోకములో ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన బాధను అనుభవించాడు. ఆయన శ్రమ పొందింది నీ కోసమే. బాధపడినటువంటి ప్రభువు, స్తోత్రం. బాధపడినటువంటి ప్రభు, సమకూర్చు నన్ను తండ్రితో ఈశ్వరతము, సమకూర్చు నన్ను తండ్రితో ఈశ్వరతము, సంధి చేసి చేర్చును ఈశ్వరతము, సంధి చేసి చేర్చును ఈశ్వరతము, ఈశ్వరతము ప్రభు ఈశ్వరతము, ఈశ్వరతము ప్రభు ఈశ్వరతము. సిలువలో నా కొరకే బాధపడిన యేసు నా కొరకే రక్తము కార్చాడు, బాధను అనుభవించినటువంటి ప్రభు. ఆ తర్వాత 5వ మాట చదువుదాం, యోహాను సువార్త 19:28 వచనం. నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. నేను అనేది వ్యక్తిగతమైన విషయం. నేను దప్పుకొనుచున్నాను, ఎందుకు వచ్చిందండి బాధ అని అంటే, పెట్టినటువంటి బాధను బట్టి, పడుతున్న సిలువ మరణాన్ని బట్టి, కనీసం బుక్కిన నీళ్లు కూడా గొంతులోకి ఇవ్వలేని పరిస్థితి. ఏ వ్యక్తి అయినా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు లేక ఐసీయూలో ఉన్నప్పుడు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పెట్టబడినప్పుడు, ఆక్సిజన్ ఎక్కుతున్నప్పుడు ఆ వ్యక్తికి మంచినీళ్ళు ఇవ్వరు, అది సహజం. ఆ తర్వాత కావాలని అడిగితే ఏదో ఒక్క చుక్క గొంతులో పోసి ఓపేస్తారు, ఆపేస్తారు, నీళ్లు పోయిరు, గొంతులో నీళ్లు ఇవ్వరు. ఆ తర్వాత అయితే ఆ వ్యక్తికి విడుదల ఉంటుంది, ఆ తర్వాత తాగాల్సిన నీళ్లు తాగొచ్చు. కానీ సిలువ మరణం పొంది బాధను అనుభవిస్తున్నటువంటి ప్రభు, ఆ బాధలో గొంతు ఎండిపోయింది, లేవలేని పరిస్థితి ఎట్లాగో లేవలేరు, వేలాడుతున్నటువంటి ప్రభు, దప్పిగొనుచున్నానని నోరు తెరిసి అడిగినా కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఆఖరికి చేదు చిరకను తెచ్చి నోటి దగ్గర పెట్టారు, పెదాల దగ్గర. ప్రభు ఎవరిని కావాలని అడగలేదు. భూలోకం నాకు ఇవి కావాలని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఆఖరిగా సిలువ మరణం పొంది ఆ సిలువలో ఏలాడుతున్నప్పుడు అడిగిన మాట, నేను దప్పిగొనుచున్నాను, దప్పిగొనుచున్నాను. ఈనాడు ప్రపంచం అంతా దప్పుతో ఉంది, క్రైస్తవ సంఘాలు దప్పులతో ఉన్నాయి. ఏమిటండి దప్పికంటే? ఆత్మలు గురించిన తృష్ణ,
ప్రపంచ యావత్తు కూడా బాధ నుండి విడుదల పొందాలి అదే తృష్ణతో ఈనాడు క్రైస్తవ సంఘాలు దేవుడు విడుదలైన వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. ప్రభు కొరకు దప్పికి కావాలి, ప్రభు కొరకు సువార్త కొరకు ఆత్మల కొరకు దప్పికి కావాలి. అదే ప్రభు సిలువ మరణం పొందేటప్పుడు ఐదో విషయం నేను దప్పిగొనుచున్నాను. నాలుగో విషయం ఐదో విషయం ఉన్న సారాంశం ఒకటే. ఆ రెండింటిలో ఉన్న సారాంశం ఏమిటండి అంటే నేను బాధపడుచున్నాను, ప్రభు యొక్క బాధ. ఇక ఆరో చదువుదాం, యోహాను సువార్త 19:30. సమాప్తమైనది. ఆరవ మాట, ప్రభు పలికిన ఆరవ మాట సమాప్తమైనది అంటే ముగింపు, ముగింపు జరిగినది. ప్రభు సిలువ మరణం పొందినప్పుడే సమాప్తం అని పలికారు. ఒక ఫంక్షన్ జరిగితే ఆరంభంలో నిండుగా జనం ఉంటారు, ముగింపుకు వచ్చేసరికి పలసగా ఉంటారు. ఆరంభంలో భోజనాలు నిండుగా జరుగుతాయి, ముగింపుకు వచ్చేసరికి అడుగు పొడుగు ఉంటుంది. ఆ తర్వాత ఎవరన్నా వస్తే అయిపోయింది అని చెప్తాం. భోజనాలు అయిపోతే మరలా వండుకోవచ్చు, ఏదన్నా అయిపోతే మరలా తెచ్చుకోవచ్చు. కానీ ప్రభు చెప్పిన మాట భోజనాల గురించి కాదు, ఫంక్షన్ గురించి కాదు, ఏదో గురించి కాదు. ఈ ప్రకృతికే సమాప్తమైంది. నా రాకడకు ఒకసారి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు అడుగుతారు. అది మత్తయి సువార్త 24:1 నుండి 10 వరకు మనం చదివితే అక్కడ కనపడతాయి. వారు అడిగిన మాట ఏంటంటే, ప్రభువా మరలా మీరు వస్తానని చెప్పారు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయన్ని వారు బాధిస్తారు, బంధిస్తారు, ఆఖరికి సిలువకు అప్పగిస్తారు, ఆయన సిలువ మరణం పొంది తిరిగి మూడో రోజున తిరిగి లెంచుతారని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని శిష్యులు అడుగుతారు. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు వారి ధర్మ సందేహాలు ప్రభు దగ్గర వెళ్ళిస్తారు. అప్పుడు ప్రభు చెప్పిన మాటలు చాలా దానిలో రాయబడ్డాయి. ఏంటంటే, జనం మీదకు జనం వస్తారు, కరువులు కలుగుతాయి. ఆ తర్వాత చివరిలో చెప్పిన మాట ఏంటంటే, అన్నిటి అంతము సమీపించింది, ఆఖరికి అందరి ప్రేమలు చల్లారిపోతాయి. ఇవన్నీ జరగవలసి ఉన్నది. సమాప్తం అవుతున్న విషయాలు ఆ రోజునే ప్రభు చెప్పారు, ఈనాడు అవన్నీ కూడా జరుగుతున్నాయి. వేదవాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నెరవేరుతున్నాయి. ప్రదానికి ఒక ముగింపు అనేది ఉన్నట్టుగానే ఈ ప్రకృతి కూడా ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు ముందు జరిగే విషయాలే నేటి కాలంలో జరుగుతున్నాయి. ఈనాడన్న మనం చూసామా, ప్రపంచం యావత్తు కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు ఈనాడు మనం పుట్టిన తర్వాత ఎరగం. కరువులు రావచ్చు, కష్టాలు రావచ్చు, రోగం రావచ్చు, భూకంపాలు రావచ్చు. అదేదో ఒక ప్రాంతానికి ప్రారంభమయ్యి ఒక ప్రాంతంలో ముగించబడ్డాయి. కానీ ఈనాడు ప్రపంచం యావత్తు కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అంటే క్లోజింగ్ డేటు దగ్గర పడింది. ప్రభు చెప్పిన ఐదవ మాట లేక ఆరవ మాట సమాప్తమైనది. ఈ ఆరవ మాట సమీపించింది. ఈ ప్రకృతిలో జరుగుతున్న విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ ఆరో మాట మనం జ్ఞాపకం చేస్తుంది. ఇక ఏడో మాటలోకి వద్దాం. లూకా సువార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆమేన్. అప్పగిస్తున్నాను అనగా బాధ్యత. ప్రభు ఎక్కడి నుంచి వచ్చారో, ప్రభు ఎవరి చేత పంపబడ్డారో, తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి ప్రభు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఆయన తన ఆత్మను అప్పగించాడు. ప్రతి మనిషి అప్పగించబడే రోజు ఒకటి ఉంది. తొందరలో పోలీసులకు అప్పగించబడతారో, ప్రతి మనిషి కూడా అప్పగించబడే రోజు ఒకటి ఉంది. హైందవ శాస్త్రంలో వివాహం జరిగినప్పుడు అప్పగింతలు అనేది ఒకటి ఉంటాయి. పేరెంట్స్ వచ్చి పిల్లల దగ్గర అప్పగిస్తారు, అప్పగించుకుంటారు, అప్పగింతలు అంటారు వాటిని. అలాగూ ప్రభు ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడికే వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిపోవటానికి నా ఆత్మను తండ్రి నీకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అప్పగించబడేటువంటి రోజు, అప్పగించుకునే రోజు ఒకటి ఉంది. నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నన్ను కన్నటువంటి భూలోకంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ జీవమిచ్చిన జీవాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. ఇస్తే 2:5
హేగె వశానికి ఎస్తేరు అప్పగించబడింది, అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధాత్మకు అప్పగించబడ్డారు, దేవునికి అంకితమయ్యారు. నా చిత్తం కాదు నీ చిత్తమే అని ప్రభు అన్నారు. ఇక్కడ నీకిష్టమైతే నీకు చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించో, ఆయనను నీ ఇష్ట ప్రకారమే జరిగించమని చెప్పారు. ఈ కడవరి కాలంలో ఈ ప్రశస్తమైనటువంటి గుడ్ ఫ్రైడే రోజున అప్పగించుకుందాం. నీ నీవు అప్పగించుకోవాలి. దినదర్శనాలకు అప్పగించుకుని నీవు దేవునికి అప్పగించుకో. సమస్యలకు అప్పగించుకుంటే నీవు ఆదరణ లేకున్నటువంటి నీవు ప్రభువుకు అప్పగించుకుంటే ఈ శుభ దినాన నిశ్చయముగా ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళవలసి ఉంది. దాహము గొను చున్నానను చు ప్రాణము విడిచిను పారనుడు. పరిశోధుడు మన రాక్షకుడేసు పరిశోధుడు మన రాక్షకుడేసు మనమది గమనించు మనమది మో గమనించు అది గదిగోదిగో కల్వరి మీటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అది గదిగో. అభివృద్ధి అప్పగించుకున్నాడు ప్రభు. ఎవరి కోసం? నీకోసమే, నా కోసమే. ఈ శివతరమైన మీరు దేవునికి అప్పగించండి. మీ సమస్య దేవునికి అప్పగించు. ఈ మంచి శుక్రవారం రోజున నువ్వేది అప్పగిస్తావో మరలా వచ్చే గుడ్ ఫ్రైడే నాటికి ఆ స్వామి తప్పకుండా నన్ను విడిపిస్తాడు. నమ్మిన వాళ్ళంతా ఆమెన్ చెప్పండి. ఆమేన్. నిన్ను విడిపించడానికి విశ్లేషణ మన ధ్యానాంశం. ఈ ఏడు మాటల్లో మొట్టమొదటి మాట మీరు క్షమించు అనగా క్షమాగుణం. రెండో మాట చూస్తే నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. హామీ, నీకు హామీ ఇచ్చేవాడు. రెండో మాట. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మూడోది ఆదరణ, ఆయన ఆదరించేవాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించగా వారి ప్రార్థనల వైపు తిరిగాడు, వారి దగ్గరకు వచ్చాడు. లేవుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. సమరేయుడిగా మంచి సమరేయ దగ్గరకు వచ్చి తన వాహనం మీద ఎక్కించుకు తీసుకెళ్లాడు. అది ఆదరణ. ఇక నాలుగో, ఏలీ ఏలీ లామా సబక్తా. ఈ నాలుగు ఐదు విషయాలు, ఈ ఐదు మాటలు, నాలుగు ఐదు మాటల్లో బాధ. ఆయన బాధపడ్డాడు. బాధపడి ఎవరిని బాధ పెట్టలేదు. ఇక ఆరో మాట చూస్తే సమాప్తమైనది. క్లోజ్. అది వరల్డ్ క్లోజే కావచ్చు, ఏదన్నా క్లోజ్ కావచ్చు. ప్రపంచ యావత్తు కూడా ఒక వినాశనకరమైన రోజు కొరకు ఎదురు చూస్తుంది. అనేక జబ్బులు వచ్చినాయి, అనేక వైరస్లు వచ్చినాయి మన భారతదేశంలో, భూలోకంలో. కొన్ని జబ్బులకి ఇంతవరకు కూడా సరైన వైద్యం కనిపెట్టలేని పరిస్థితుంది. అనగా వినాశనం దగ్గరకు వచ్చింది. అందుకనే మనం అందరము దేవునికి ఇంకా దగ్గర కావాలి. ఇక ఏడో మాట ఆఖరిది, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుచున్నాను. ఈ శుభ శుక్రవారం రోజున ముఖ్యంగా కూర్చున్న ప్రతి ఒక్కరూ, మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ వింటున్నా, నీ బాధలన్నీ కూడా ఈరోజు ప్రభువుకు అప్పగించండి. ప్రభు నీ కొరకు అప్పగించుకున్నాడు. అందరం చెప్దాం, నా ప్రభువు, నా ప్రభువు నా కొరకు అప్పగించుకున్నారు, నా కొరకు అప్పగించుకున్నారు. కావున కావున ఈ శుభదినమున, ఈ శుభదినమున నా సమస్యలన్నీ, నా సమస్యలన్నీ నా ప్రభువుకు అప్పగిస్తున్నాను, నా ప్రభువుకు అప్పగించుచున్నాను. నా దేవుడు సహాయం చేయును, నా దేవుడు సహాయం చేయును. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథంలో ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. మత్తయి సువార్త 11:28 రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తా. మీ భారం తొలగించేవాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ ఏడు మాటల విశ్లేషణలో మనం అప్పగించుకుందాం. ఆ ప్రభు అట్టి కృపతో మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.
చిన్న ప్రార్థన చేస్తాము. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసి చేతులు జోడించండి. సర్వోన్నతులైన మా తండ్రి, సృష్టికర్తమైన మా ప్రభువ, ఈ ప్రత్యేకమైన శుభదినాన ప్రపంచంలో యావత్తు కూడా అనేక మంది అయ్యా రహస్యంగా ఇంట్లో కూర్చుని కుటుంబాలుగా ఈ గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నారు. కావున ఈ ఏడు మాటల్లో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలు ప్రతి ఒక్కరికి కలుగుని గాక. బాధ నుండి విడుదల కలగాలి, నెమ్మది పొందాలి, హామీ పొందాలి, ఆదరణ పొందాలి, నీకు అప్పగించుకోవాలి నాయన. సమస్తంలో మీరు సహాయం చేసి సంఘ బిడ్డలందరినీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ మీ గొప్ప నెమ్మదితో నింపమని, మంచి రోజులు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్ ఆమేన్.